వనపర్తి నియోజకవర్గం 1952 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. 1952 సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికతో సహా ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. వనపర్తి నియోజకవర్గంలో 1978 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో బీసీ గొల్ల సామాజిక వర్గం నుండి జయరాములు, 1983-85 సంవత్సరంలో జరిగిన జనరల్ ఎన్నికల్లో బీసీ ముదిరాజు సామాజిక వర్గం నుండి డాక్టర్ ఏ బాలకృష్ణయ్య గెలుపొందడం జరిగింది. నియోజకవర్గం ఏర్పడిన కొత్తలో 1952 సంవత్సరంలో ప్రముఖ నాయకులు సురవరం ప్రతాపరెడ్డి ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వనపర్తి నియోజకవర్గంలో 5 మండలాలు వనపర్తి, పెబ్బేర్, గోపాల్పేట్, పెద్దమందడి, గన్పూర్. వనపర్తి నియోజకవర్గం నాగర్ కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఈ నియోజకవర్గంలో దాదాపు 230,000 మంది ఓటర్లు ఉన్నారు. వనపర్తి నియోజకవర్గంలో ఎంబీసీ, బీసీ, డిఎన్టీ కులాలు 45 నుండి 50 వరకు ఉన్నాయి. 60% ఓటర్లున్న అత్యధికంగా ఎంబీసీ, బీసీ, డిఎన్టీ సామాజిక వర్గాల నుండి, అంటే దాదాపు 150,000 మంది ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. వనపర్తి నియోజకవర్గంలో అత్యధికంగా వడ్డెర సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు.